అయితే అపవాది చేస్తున్న పని ఏంటంటే యవ్వనస్తుల్ని పట్టుకుంటున్నాడు ఎందుకంటే అపవాది అనుకున్నాడు వీళ్ళ యవ్వనాన్ని నేను దొంగిలించాలి వీరి యవ్వన బలాన్ని నా కొరకు నేను వాడుకోవాలని అపవాది చాలా ఆసక్తిగా పనిచేస్తూ ఉన్నాడు ఎవ్రీ డే హీ హ్యాస్ న్యూ ప్లాన్స్ టు డిస్టర్బ్ అండ్ డైవర్ట్ గాడ్స్ పీపుల్ దేవుని బిడ్డల్ని ఆయన మీద కాకుండా డైవర్ట్ చేయడానికి రోజు రోజు కొత్త 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 ప్రోగ్రాంలు చూస్తున్నారు మీరు కొత్త కొత్త యాడ్లు వచ్చేస్తూ ఉంటాయి కదా టీవీలో ఎప్పుడు వినని కని విని ఎరగని అనే మాట చాలా ఎక్కువ వింటూ ఉంటాం మనం కదండి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామా ఆ యాప్లు ఈ యాప్లు ఇంకా చెప్పక్కర్లేదు టీవీ ఛానల్స్ ఆ తర్వాత ప్రైమ్లంట అదంట ఇదంట కొద్దిగా డబ్బులు కడితే చాలు మీకు ఈ కార్యక్రమాలన్నీ చూసేయచ్చు అంటే యవ్వనస్తులు వారి సమయాన్ని వేస్ట్ చేయడానికి ఎన్నో అపవాది క్రియేట్ చేసేస్తున్నాడు కానీ ఎట్ ద సేమ్ టైం దేవుడు కూడా మీ యవ్వనాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మీ యవ్వన జీవితము ద్వారా ఆయన గణపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు హలెయ్య ఏసఐ కూడా తన మంచి యవ్వనంలో మన కొరకు ఆయన సిలువలో మరణించాడు యవ్వన జీవితాన్ని యవ్వన బలాన్ని ఏసై మన కొరకు ఇచ్చాడండి సో మన యవ్వన జీవితం ఎవరి కొరకు చూ ఫర్ జీసస్ అండ్ నో బిడియల్స్ ఇంకెవ్వరికీ కాదు ఏసు కొరకు మాత్రమే అదే జ్ఞాపకం ఉంచుకోండి నేను ఏసే కొరకే అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అని అడిగారు అనుకోండి ఏదైనా మిమ్మల్ని లోకంలోకి లాగాలే ప్రయత్నం చేసి ఒకటే చెప్పాలి ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ జీసస్ వేసే ఎప్పుడో కొనేసుకున్నాడు అమ్ముడు ఇంకా చూడండి మార్కెట్లో ఏదైనా అక్కడ ప్రైస్ ట్యాగ్ వేసి పెడితే అందరూ వచ్చి బేరమాడుతా ఉండే ఇదెంత ఇదెంత ఇదెంతా అని పట్టుకుంటారు చూస్తూ ఉంటారు కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి మన షాపుల్లో అవి ఒక స్పెషల్ ప్లేస్లో పెట్టేస్తారు అది మనకు కనబడి అది ఒకసారి ఇవ్వండి అది ఎన్ని రూపాయలు అంటే కొన్నిసార్లు షాప్లో సేల్స్ మెన్ అంటారు ఆల్రెడీ కొనేసుకున్నారండి అది అలా పెట్టి పెట్టాము వచ్చి తీసుకెళ్తారని చెప్తారు కదా సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ మనం కొనేసుకున్నాడు వేసే మనల్ని ఆల్రెడీ ఆయనకు అమ్ముడుపోయాము ఆయన ప్రేమకు వీఆర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ ద లాడ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ మస్ట్ రిమైండ్ ఆర్ సెల్స్ అది గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అపవాదం అంటాడు నా దగ్గర రా నేను ఇంకొద్దిగా ఇంకెక్కువ బెటర్ లైఫ్ ఇస్తాను నీకు ఇంకా కొద్దిగా బెటర్ ఎంజాయ్మెంట్ ఇస్తానని అపవాది కొన్నిసార్లు మనల్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దేవుని దగ్గర నుండి మనల్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుని ప్రేమకు మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు కానీ వాడి మోసంలో వాడి వలలో మనం పడడానికి వీలు లేదు సో ఇక్కడ ప్రతి అవ్వన బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ వేసే మనల్ని కోనేసుకున్నాడు సో ఈ దేహంలో అవయవాలు ఉన్నాయి కదా ఎన్ని అవయవాలు ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా కౌంట్ చేశారా మా పిల్లలు చదువుతూ ఉంటారు సైన్స్ బుక్లో ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ లెక్క పెట్టగలం కానీ ఇంటర్నల్ లెక్క కదా లోపల ఉన్న కణాలు చిన్న చిన్న లోపల ఉన్న అవయవాలు ఈ బయాలజీ తర్వాత బైపీసీ మెడిసిన్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది దేహంలో ఎన్ని అవయవాలు ఈ అవయవాలన్నిటినంట మనము నీతికి సాధనములుగా వాడాలంట హలలుయా యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచస్నెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ దేహం అంతా ఏసైకే ఇచ్చేసాము ఏసే మనల్ని కంప్లీట్గా కొనేసాడు కంప్లీట్గా ఆయన రక్తం పెట్టి కొనేశాడు ఇక దేహంలో ఏ అవయవాన్ని కూడా మన కొరకు మనం వాడుకోవడానికి అవకాశము లేదు ఆయనకి ఇష్టంగానే మనము బ్రతకాలి